Hey guys, good morning. So this is Mauli and welcome back to my YouTube channel Mauli Travel Logs. So today, ee roju date vachi 3rd of June 2023 anamata. Time vachi exactly 1:10 ayithe avuta undi. So nenu ee log cheyagudadu anukunanu kaani situations valla nenu ee log cheyalsi vastundi anamata. Idi vachi Ladakh preparation vlog number 11. ఇది ఈ లాగ్ ఏం దేని గురించి అంటే సో మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి నా ల్యాప్టాప్ అనమాట ఇదో నేను ఇది నేను వచ్చి ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు పర్టికులర్గా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఈ ల్యాప్టాప్ తీసుకెళ్తాను ఈ ల్యాప్టాప్ తీసుకెళ్ళి దీన్ని ఎడిటింగ్కి యూస్ చేస్తాను అనమాట సో నేను ఫస్ట్ ప్లాన్ చేసింది ఏంటంటే చాలా ఎక్కువ మెమరీ కార్డ్స్ తీసుకెళ్ళి మీరు ప్రిపరేషన్ లాగ్లో కూడా చూసుంటారు నేనేం గ్యాడ్జెట్స్ తీసుకెళ్తానని చెప్పేసి దాంట్లో చూసుంటారు మీరు చాలా ఎక్కువ మెమరీ కార్డ్స్ తీసుకెళ్తూ ఉంటాను సో మెమరీ కార్డ్స్ తీసుకెళ్ళి దాంట్లో రికార్డ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత లాగ్ చేస్తామని అనుకున్నాను అనమాట సో అదైతే నేను అనుకున్నాను కానీ నాకెందుకో అది ఎందుకో ఇష్టం కాలేదన్నమాట ఎందుకో మైండ్ ఒక లాగే ఉండింది మన దగ్గర ల్యాప్టాప్ ఉంది కదా ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి అక్కడికక్కడ ఎందుకే మనం ఎడిట్ చేసి ఛానల్లో ఎందుకు అప్లోడ్ చేయకూడదు అని చెప్పి అయితే అనిపించింది సో అందుకోసం ఇంకా ల్యాప్టాప్ అయితే తీసుకెళ్తున్నాను ప్రస్తుతానికి నేనైతే ల్యాప్టాప్ తీసుకోవడానికి స్మాల్ ప్రాబ్లం ఏంటంటే దీని కాన్ఫిగరేషన్ ఉంది కదా ఇది వచ్చి గేమింగ్ ల్యాప్టాప్ ఇది ఆసూస్ టఫ్ గేమింగ్ అని చెప్పేసి నేను గేమింగ్ అయితే వాడను దీన్ని ఓన్లీ ఫర్ ఎడిటింగే వాడతానంటానమాట ప్రస్తుతానికి ఎడిటింగ్ కూడా వెళ్తుంది ఎడిటింగ్ అయితే పెట్టాను నేను రెండరింగ్ జరుగుతుంది సో దీన్ని కాన్ఫిగరేషన్ ఏంటంటే సో దీనికి వచ్చి బేసిక్గా గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది మంచి గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది అండ్ దెన్ 16 జీబీ అనుకుంటా యా 16 జీబీ ర్యామ్ అండ్ దెన్ 1 టీబీ ఆఫ్ స్టోరేజ్ 1 టీబీ హార్డ్ డిస్క్ దాని తర్వాత 256 ఎన్విఎంఈడి ఎస్ఎస్డి ఉందనుకుంటాను ఆ 256 ఎందుకంటే ఆపరేషన్ సిస్టమ్ కోసం 1 టీబీ వచ్చి దాన్ని ఓన్లీ మనకి స్టోరేజ్ కోసం అయితే హార్డ్ డిస్క్ అనమాట అది 1 టీబీ హెచ్డిడి 2.5 ఇంచెస్ హెచ్డిడి అది సో ఇది వచ్చి నేను అమెజాన్లో కొన్నాను నాకు 79,000 రూపీస్ ఎంతో పడింది అనుకుంటాను కావాలంటే మీకు లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కాకపోతే ప్రస్తుతానికి ఇది వచ్చి అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట ఇదైతే లేదు అమెజాన్లో అవుట్ ఆఫ్ స్టాక్ ప్రస్తుతానికి లేదు ఇది నేను కొని కూడా 2 ఇయర్స్ అవుతుంది దీన్ని కొని కూడా సో కాబట్టి నేను ఎలాగో ఫస్ట్ ఏమనుకున్నానంటే ఒక స్మాల్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఒకట 2 టీబీ కానీ 4 టీబీ కానీ తీసుకెళ్ళేసి ఫస్ట్ దాంట్లో మన 4 టీబీలో ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళి మెమరీ కార్డు నుంచి 4 టీబీకి వేసుకుందాము హార్డ్ డిస్క్ వేసుకుందాము అండ్ దెన్ హార్డ్ డిస్క్ నుంచి ల్యాప్టాప్ మూవ్ చేస్తాం అనుకున్నాను అనమాట కానీ మీకు తెలుసు కదా లదాఖ్లో మనకి చాలా టైం కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా టైం అయితే సరిపోదు అనమాట ఎందుకంటే ట్రావెల్ చేయాలి రూమ్లో ఉండాలి రెస్ట్ తీసుకోవాలి సో ఇవంతా ఉంటుంది కాబట్టి డేటా మనం ఫస్ట్ మెమరీ కార్డ్స్లో నుంచి హార్డ్ డిస్క్లో మూవ్ చేసుకొని మళ్ళీ హార్డ్ డిస్క్లో నుంచి ల్యాప్టాప్లో మూవ్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఏ టైం కన్స్యూమింగ్ ఫ్యాక్టర్ అనమాట సో అందుకోసమే నేనేమనుకున్నానంటే మనం వై కాంట్ వి అప్గ్రేడ్ ద ల్యాప్టాప్ అనుకున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే నా దగ్గర ఉండేది ప్రెసెంట్ 1 టీబీ ఉంది వై కాంట్ వి గో ఫర్ 2 టీబీ హార్డ్ డిస్క్ అండ్ దెన్ 2 టీబీ ఎన్విఎంఈఎస్ఎస్డి అనమాట 2 టీబీ ఈ రెండు వేసుకున్నామంటే నా దగ్గర టోటల్ 4 టీబీ ఉంటుంది 500 జీబీ నేను ఓఎస్ కోసం సపరేట్ చేసినా కానీ ఇంకా నా దగ్గర ఇంకా 3.5 జీబీ అయితే ఉంటుంది సో దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ మీ ఫర్ ఎంటైర్ మై లడాక్ ట్రిప్ సో అందుకోసమే నేను ఎస్పీ రోడ్లో ఆర్డర్ పెట్టి డంజో త్రూ డంజో పికప్ చేయించుకున్నాను అనమాట ఆల్రెడీ స్పేర్స్ అన్ని సో ఇప్పుడు ప్రస్తుతం నేను ఏమేమి అప్గ్రేడ్ చేస్తున్నానంటే ఈ ల్యాప్టాప్లో ఒకటి ర్యామ్ అప్గ్రేడ్ చేస్తున్నాను దాని తర్వాత హార్డ్ డిస్క్ అప్గ్రేడ్ చేస్తున్నాను అనమాట సో ర్యామ్ వచ్చి 216 జీబీ క్రూషియల్ వాళ్ళది ఇది చూడొచ్చు ఇది క్రూషియల్ అనమాట క్రూషియల్ 16 జీబీ దీన్ని తీసుకున్నాను 5200 MBPS మెగాహెడ్జెస్ అనుకుంటాను 5200 MHz అనుకుంటాను ఇది స్పీడు 16 జీబీ ఇంటూ 2 అనమాట సో టోటల్ 32 జీబీ నా దగ్గర ఉండేది అయితే ప్రస్తుతానికి ఒకే ఒక 16 జీబీ 8 జీబీ ఇంటూ 2 ఉంది ఇప్పుడు వచ్చి 16 జీబీ ఇంటూ 2 పెడుతున్నాను సో 32 జీబీ అనమాట నా సో ర్యామ్ అప్గ్రేడ్ దాని తర్వాత నేను వచ్చి ఒక ఎన్విఎంఈఎస్ఎస్డి అనమాట ఇది వచ్చి కింగ్స్టన్ వాల్ది 7 ఇది వచ్చి 2 టీబీ ఇది 700 MBPS స్పీడ్లో అయితే రీడ్ చేస్తుంది అనమాట రీడ్ అండ్ రైట్ చేస్తుంది ఇది 2 టీబీ ఇది ప్రస్తుతానికి నా దగ్గర ఇది వచ్చి 256 జీబీపీఎస్ ఉందన్నమాట సో 256 ఉంది సో దీన్ని నేను 2 టీబీగా అప్గ్రేడ్ చేస్తున్నాను 500 జీబీ పార్టీషన్ చేసి
దాన్ని ఓన్లీ ఫర్ ఓఎస్ పెడతాను. రిమైనింగ్ 1.5 TB నేను దాన్ని ఓన్లీ ఫర్ స్టోరేజ్కి అయితే వాడుకుంటాను అనమాట. ఇది ఎస్ఎస్డి. దాని తర్వాత ఇది ఉంది. ఇంకోటి వచ్చి నేను 2.5 inches హార్డ్ డిస్క్ కొట్టుకున్నాను. 2.5 inches హార్డ్ డిస్క్ డ్రైవ్ ఇది. ఇది ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ డ్రైవ్ అనమాట. సో ఇది దీని కెపాసిటీ కూడా 2 TB ఇది దీని కెపాసిటీ కూడా. సో టోటల్ నాకు ఎంత ఉంటుందంటే స్టోరేజ్కే నాకు ఇప్పుడే ఇన్సర్ట్ చేస్తాను అయితే 4 TB, స్టోరేజ్కి నాకు 3.5 TB అయితే ఉంటుందన్నమాట. సో యా దీన్ని తీసుకెళ్ళి నేను ఇప్పుడు ఇక్కడ పక్కనే మనకు ఒక సర్వీస్ సెంటర్ అయితే ఉంది, ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్ అయితే ఉంది. సో ఈ ల్యాప్టాప్ని తీసుకెళ్ళి మనం వాళ్ళకి ఈ ల్యాప్టాప్ దాని తర్వాత ఈ స్పేర్స్ అని ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకొని పోయి మనం వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు మనకి ఇన్స్టాలేషన్ చేసి ఇస్తారనమాట. అలాగే కొంచెం సర్వీస్ అయితే చెప్పిద్దాం అనుకుంటాం. సర్వీస్ అంటే జనరల్ సర్వీసే, క్లీనింగ్, దాని తర్వాత హీట్ సింక్ కొంచెం పెట్టించడం, సో దట్ ఇలాంటివన్నీ చెప్పిద్దాం అనుకుంటాను. చేసిన తర్వాత అండ్ దెన్ మళ్ళీ మనం న్యూ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ మనం న్యూ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా అవన్నీ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. టుడే డేట్ వచ్చి 3rd of June అనమాట. సో మనకి లడాక్ ట్రిప్కి వెళ్ళడానికి, ఐ మీన్ లడాక్ డైరెక్ట్గా నేను లడాక్ అయితే వెళ్ళట్లేదు, చండీగఢ్కి వెళ్తాను కదా. మన బైక్స్ చండీగఢ్ షిఫ్ట్ చేస్తాను తెలుసు కదా మీకు. సో అది 5th వెళ్ళి రీచ్ అవుతుందని చెప్పారు. సో మేము కూడా ఇక్కడ నుంచి 5th బయలుదేరుతాను అనమాట. ఈరోజు 3rd, రేపులా ఇంకెళ్ళుండి అనమాట. మండే మార్నింగ్, ఈరోజు సాటర్డే, సండే, రేపు సండే, ఎల్లుండి మండే అనమాట. మండే మార్నింగ్ నాకు 4 o'clock ఫ్లైట్. సో యా ఇంకొక 2 డేసే ఉంది కాబట్టి ఈ లోపల మనం ఈ ల్యాప్టాప్ని సర్వీస్ చేసుకునేసి అండ్ దెన్ ఈ ల్యాప్టాప్ నేను హ్యాండ్ బ్యాగ్లో తీసుకునేసి వెళ్ళిపోతాను అనమాట. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, స్మాల్ అప్డేట్ అంటే, లదాఖ్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ప్రశాంతంగా రైడ్ చేస్తున్నారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ చాలా స్నోఫాల్, రెయిన్ ఎక్కువగా ఉందన్నమాట. సో నా దగ్గర అయితే నేను ప్రస్తుతానికి యూజ్ చేస్తున్న షూ వచ్చి అరోజా వాళ్ళది, ఒరోజా షూస్ అనమాట. అది వాటర్ ప్రూఫ్ అయితే కాదు. సో సిన్స్ రెయిన్ ఎక్కువ ఉండడం వల్ల నేనేమనుకుంటానంటే ఇప్పుడు వెళ్ళేసి రైడర్ సరీనా అని చెప్పి ఒక షాప్ ఉంది, మీకు అంత తెలిసే ఉంటుంది బెంగళూరులో, రైడర్ సరీనా అని చెప్పి శాంతినగర్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి ఒక వాటర్ ప్రూఫ్ ఒరోజా షూస్ ఉంటుంది అనమాట, దాన్ని కొనుక్కుందాం. నేను ఎందుకు వేరే బ్రాండ్కి పోవట్లేదంటే ఒరోజా నాకు చాలా బాగా నచ్చిందనమాట. నేను ఫస్ట్ నుంచి ఆ షూ యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది అది, సేఫ్టీ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుంది నాకు అది. అందుకోసమే ఇప్పుడు కూడా నేను ఒరోజానే కొంటున్నాను. వాటర్ ప్రూఫ్ కాకపోతే వాటర్ ప్రూఫ్ కొంటాను అనమాట. నాది ఆల్రెడీ ఒకటి ఉంది, అది వచ్చి ఫుల్ యాంకిల్ లెంత్ షూ అనమాట. ఇప్పుడు కూడా నేను యాంకిల్ లెంత్ షూ కొనాలనుకుంటున్నాను, కాకపోతే వాటర్ ప్రూఫ్ కొనాలనుకుంటున్నాను అనమాట. సో ఇదన్నమాట ఈ వీడియో అప్డేటు. సో ప్రస్తుతానికి మనం ఏం చేయాలంటే 2 places వెళ్ళాలి. ఒకటి ఇక్కడే మన ఇంటి పక్కనే ఒక ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్ ఉంది, వాళ్ళకి వెళ్ళి ల్యాప్టాప్ హ్యాండ్ ఓవర్ చేసి సర్వీస్ చేస్తూ ఉంటారు. ఈ లోపల మనం శాంతినగర్కి వెళ్ళేసి రైడర్ సరీనాకి వెళ్ళేసి షూ కొనుక్కొని వచ్చేటప్పుడు, మళ్ళీ షూ కొనుక్కొని వచ్చేటప్పుడు ల్యాప్టాప్ పికప్ చేసుకొని ఇంటికి వచ్చాడు అనమాట. సో మిమ్మల్ని డైరెక్ట్గా ఇంకా బైక్ మోటార్ బ్లాగ్లో కలుస్తాను. సపోజ్ మనమైతే బైక్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరేసాం అనమాట. సో నేను ప్రస్తుతానికి రైడ్ చేస్తున్న బైక్ వచ్చి థండర్బర్డ్, ఇది థండర్బర్డ్ 500 cc. యా సో ట్రాఫిక్ చూడొచ్చు, బీభత్సంగా ఉంది ట్రాఫిక్ ఇక్కడ. సో మనకి ఇక్కడ ల్యాప్టాప్ ఫస్ట్ సర్వీస్కి ఇవ్వాలి కదా, అది వచ్చి పెద్ద డిస్టెన్స్ ఏమి లేదు, పక్కనే ఉంది కాకపోతే ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది గైస్. చూడండి ఫుల్ జామ్ ఉంది, అక్కడే పోలీసులు ఉన్నారు అయినా కానీ ఎందుకు ఇంత జామ్ ఉందో అర్థం కావట్లేదు. బీభత్సమైన జామ్. చూడండి ఎంత దూరం, చూడండి జాము. ఐ డోంట్ నో మనం ఎన్ని గంటలకు వెళ్ళి రీచ్ అవుతామనేసి తెలీదు. టైం పోతే 2:30 అవుతా ఉంది. నాకు తెలిసి ఈ జీబీఎస్ ల్యాప్టాప్ సర్వీస్ ఉంది కదా, ల్యాప్టాప్ సర్వీస్కి వెళ్ళడానికి వెళ్తున్నాం కదా, అదైతే పక్కనే మనకి, కాకపోతే షూ కొనడానికి వెళ్ళాలి కదా. సో అది వచ్చి చాలా డిస్టెన్సు. ఓకే ఇంకేం చేస్తాం. స్కూల్ బస్ వల్ల ట్రాఫిక్ జామ్ అనుకుంటా. సో ఇది స్కూల్స్ బస్సెస్, ఐ మీన్ స్కూల్ వదిలే టైం కదా, హాఫ్ డే ఉంటుంది మోస్ట్లీ, ఈరోజు సాటర్డే కదా. సో కాబట్టి స్కూల్ బస్సెస్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్ అయితే వచ్చేసింది ఇక్కడే పక్కనే అనమాట.
సో ఇక్కడ సామ్సంగ్ సర్వీస్ సెంటర్ ఉంది కదా, సామ్సంగ్ సర్వీస్ సెంటర్, ఐ మీన్ సామ్సంగ్ స్మార్ట్ ప్లాజా అంటారు, సర్వీస్ సెంటర్ కాదు ఇది, సేల్స్ అన్నమాట. వీళ్ళ ఇక్కడే పైనే ఈ సేమ్ షాపు, ఈ షాపు పైనే అన్నమాట. సో బైక్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ పార్క్ చేస్తాం మనం. సో బైక్ పార్క్ చేసి వెళ్ళేసి ల్యాప్టాప్ ఇచ్చేసొద్దాం. సో గైస్ ఇదే అన్నమాట ల్యాప్టాప్ సర్వీస్ అట్ జీపీఎస్ అని చెప్పేసి. సో ల్యాప్టాప్ అయితే ఇచ్చేస్తాం మనం సర్వీస్కి, స్పేర్ పార్ట్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం అన్నమాట పరంగా. సో ల్యాప్టాప్ సర్వీస్కి ఇచ్చేసాం చూడండి. ఇక్కడ ఒక హార్డ్ డిస్క్, దాని తర్వాత రెండు ర్యామ్, దాని తర్వాత ఒక ఎన్విఎం ఎస్ఎస్డి అన్నమాట. సో ఇచ్చేసాను, ఒక 2-3 అవర్స్ అవుతుందని చెప్పారు. ఇంకా మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా, సో మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇంకా శాంతినగర్ ఉంది కదా, శాంతినగర్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి షూ అయితే కొనుక్కుందాం. షూ కొనుక్కొని వచ్చేటప్పుడు ల్యాప్టాప్ పికప్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో గైజ్ మనం ఇప్పుడు ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్ నుంచి అయితే బయలుదేరేసాం. ఇంకా మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా శాంతినగర్ అయితే వెళ్దాం. సో అక్కడ వచ్చి మనం షూ కొనాలని చెప్పాను కదా మీకు, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి షూ కొనుక్కొని ఇంకా వెనక్కి వచ్చేయడమే, ఇంటికి వచ్చేయడమే. ఓ రోజు వాటర్ ప్రూఫ్ షూ అయితే కొంటాను అనమాట. సో లద్దాఖ్లో చెప్పాను కదా మీకు నేను ఇంతకుముందు, లద్దాఖ్లో వచ్చి చాలా వర్షం పడుతుంది అనమాట, బాగా వర్షం పడుతుంది. సో కాబట్టి వెళ్ళి ఒకసారి వాటర్ ప్రూఫ్ షూ కొనుక్కుందని చెప్పి వెళ్తున్నాను. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది గైస్, ట్రాఫిక్తో పాటు బాబో ఎండ కూడా భయంకరంగా ఉంది గైస్. ప్లాన్లో ఒక చిన్న చేంజ్ అనమాట. సో ఏంటంటే మీరు చూస్తారు కదా ప్రస్తుతం నేనైతే ఎలక్ట్రాసిటీ ఫ్లైఓవర్ అయితే ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి మనకి బీటీఎం లేఅవుట్ చాలా దగ్గర, బీటీఎం లేఅవుట్లో హెచ్టీఆర్జెడ్ మోడ్స్ అని చెప్పేసి ఒక షాప్ ఉంది, అది కూడా రైడింగ్ యాక్సరీ షాపే అనమాట. అక్కడికి వెళ్ళేసి చెక్ చేద్దాం ఫస్ట్, అక్కడికి వెళ్ళి చెక్ చేసి అక్కడ ఉంటే అక్కడే కొనుక్కుందాం, ఎందుకంటే మనకి దగ్గరే కాబట్టి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు శాంతినగర్ మనకి బీటీఎం లేఅవుట్ దగ్గరే కాబట్టి ఇక్కడ ఉంటే ఇక్కడే తీసుకోవచ్చు అనమాట. ఇక లేకపోతే ఇంకా మనం ఇక్కడ నుంచి శాంతినగర్కి వెళ్దాం. సో ఆల్మోస్ట్ నేను ఎలక్ట్రాన్ సిటీ ఫ్లైఓవర్ ఎండింగ్ అయితే వచ్చేసాను. సో పైన అయితే ట్రాఫిక్ ఉండదు ఎక్కువగా, ఎందుకంటే ఇది టోల్ పేమెంట్ రోడ్ అనమాట, టోల్ అయితే పేమెంట్ చేయాలి. బైక్స్కి అప్ అండ్ డౌన్ 35 రూపీస్ తీసుకుంటారు, కార్కి ఎంతో మరి నాకు ఐడియా లేదు. కాకపోతే ఇక్కడ దీంట్లో వచ్చి లారీలు కూడా అలోడ్ లేవు అనుకుంటా, ఓన్లీ కార్స్, దాని తర్వాత బస్సులు, 2-వీలర్లు, అంతే. ఈవెన్ ఆటోలు కూడా అలోడ్ లేవు అనుకుంటా, అయ్యా ఆటోలు అలోడ్ లేవు, కార్సు బస్సు దాని తర్వాత 2-వీలర్సే అలోడు. సో మనం ఆల్మోస్ట్ హెచ్టీఆర్జెడ్ మోడ్ అయితే రీచ్ అయ్యాం, ఇక్కడే అనమాట. పెద్ద డిస్టెన్స్ ఏం లేదు చూడొచ్చు మీరు, ఇక్కడే జస్ట్ ఒక 100 మీటర్స్ కూడా లేదనమాట. సో ఇక్కడికి వెళ్ళేసి ఒకసారి మనం షూ అయితే చెక్ చేద్దాం. సో ఇదే అనమాట హెచ్డిఆర్స్ మోడ్. సో లోపలికి వెళ్ళేసి చెక్ చేస్తాను, ఓ రోజానే ఉంటే ట్రై చేస్తాను, ఓ రోజు లేదంటే ఇంకా వేరే ఏదైనా ఫార్మా లాంటిది ఉంటే కూడా ట్రై చేద్దాం. సో గైజ్, సో మనం హెచ్డిఆర్జీ మోడ్ నుంచి బయలుదేరొస్తున్నాం. సో ఎందుకంటే వీళ్ళ దగ్గర షూ లేదంట నా సైజు, దట్టు ఏదో వాళ్ళు ఏదో ఒకే సైజ్ పెట్టుకున్నారు, 71 అనుకుంటా, ఐ మీన్ షూ సైజ్ నెంబర్ 7 అనుకుంటా, వాటర్ ప్రూఫ్ అది మాత్రమే పెట్టుకుంటారు, ఇంకా వేరేది ఏది లేదు సార్ అంటున్నారు. సరే ఇంకేముంది తప్పదు, శాంతినగర్ వెళ్ళేసి అక్కడ వెళ్ళి ట్రై చేద్దాం. ఇంకా శాంతినగర్ నాకు తెలిసి ఉంటే అక్కడే ఉండాలా, ఇంకా ఎక్కడ ఉండదు అనుకుంటాను, రోజు వాళ్ళు ఇంకెక్కడ తెప్పించరు. సో ఉంటే గింటే అక్కడే ఉండాలా, ఇంకెక్కడ షాపులు కూడా నాకు పెద్దగా తెలీదు, ఇంకేదైనా షాపులు ఉన్నాయా లేవో కూడా. సో మనం ఇంకా శాంతినగర్కి వెళ్ళి ట్రై చేద్దాం, అది తప్ప నాకు ఇంకా వేరే షాపులు కూడా పెద్దగా తెలియదు అనమాట, ఇంకెక్కడ దొరుకుతాయో ఏంటో అనేసి. సో ఇంకా దొరకపోతే ఇంకా మనం చేసేది ఏం లేదు. సో గైజ్ మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం శాంతినగర్. సో రైట్ సైడ్లో ఉంది కదా ఇదే శాంతినగర్ బస్ డిపో అనమాట. సో ఇది ఈ షాప్ ఎక్కడ ఉంటుందంటే రైడర్స్ అరీనా అని చెప్పేసి, ఇది ఆల్మోస్ట్ ఈ శాంతినగర్ బస్ స్టాప్ సిగ్నల్ ఉంది కదా, ఇది కొంచెం పెద్ద సిగ్నల్ అనమాట, ఈ సిగ్నల్ పక్కనే ఉంటుంది, కొంచెం ముందర వెళ్ళాక చూపిస్తాను మీకు నేను.
సో ఇక్కడ ఉంది కదా చూడండి, ఇక్కడ రైడర్ సరీనా అని చెప్పేసి చూద్దాం, మనకు మనకు కావాల్సిన షూ ఉందా లేదా అని చెప్పేసి చూద్దాం మనం. సో గైస్ నేనైతే రెండు షూలు సెలెక్ట్ చేశాను, ఒకటి వచ్చి రైడా ఇంకొకటి వచ్చి అరోజా. అరోజాలో వచ్చి రెండు వాటర్ ప్రూఫ్ అనమాట. నాకెందుకు అరోజా కంటే రైడా బాగా కొంచెం కంఫర్టబుల్ వచ్చింది, లోపల కూడా సాఫ్ట్గా ఉందన్నమాట. సో అందుకోసం నేను రైడా అయితే సెలెక్ట్ చేశాను. యా సో దిస్ ద షూ, ఎలా ఉంది చెప్పండి. ఓకే దీని ప్రైస్ వచ్చి నాకు తెలిసి 5,850, ఇది వచ్చి 5,850, ఒరాజా వచ్చి 6,000 అని చేంజ్ అనుకుంటా, 6,200 రూపీస్ సంథింగ్. సో నాకైతే ఇదే నచ్చిందనమాట, రైడా షూ కొంచెం బాగుంది, లోపలంతా కూడా కంఫర్ట్గా చాలా బాగుంది. అందుకోసం నేను ఐఎమ్ గోయింగ్ విత్ రైడా. సో బిల్ పే చేసి అండ్ దాన్ని మిమ్మల్ని డైరెక్ట్గా ఇంకా మోటోలో అయితే కలుస్తాను. రైడర్ సరీనా నుంచి బయలుదేరేసాం మనం, ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఓ షూట్, ఇక్కడ యూటర్న్ చేసుకుంటే సరిపోయింది, కానీ లేట్ అయిపోయింది. దట్స్ ఓకే, ఇంకొంచెం ముందర వెళ్ళి మనం యూటర్న్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇంటికి వెళ్తాను కాబట్టి నేను ఇంకా వ్లాగ్ని ఇక్కడనే ఎంజాయ్ చేస్తాను గైస్. సో మీకు ఈ వీడియో ఇప్పటిదాకా నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా లద్దాఖ్ రైడ్కి వెళ్తామండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా లద్దాఖ్ రైడ్ వెళ్తామండి, షూ ఎటువంటి షూ కొనుక్కోవాలా, వాటర్ ప్రూఫ్ షూ ఎటువంటి షూ కొనుక్కోవాలా, ఎక్కడ కొనుక్కోవాలి అని అలాంటి క్లారిఫికేషన్ కావాల్సి వస్తే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ దెన్ నా ఛానల్ని అందరూ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పాతగా పాత ఎగ్జిస్టెడ్ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో ఇక్కడ ఎంజాయ్ చేస్తాను కాబట్టి నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను అప్పటిదాకా. దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్, గుడ్ బై.